అతిలోక సుందరి శ్రీదేవి తనయగా సినిమాలోకి వచ్చిన జాన్విక్ కపూర్ కెరియర్ ఓ రేంజ్ లో సాగుతోంది. ఇప్పుడు కొత్తగా అమ్మడిలోని కొత్త టాలెంట్ బయటపడింది. అన్ని సినీ పరిశ్రమలో జాన్వి కపూర్ ఇప్పుడు టాప్ హీరోయిన్. ఆమె కెరియర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. వెనుక తండ్రి బోనీ కపూర్ సూచనలు సలహాలు పాటిస్తూ కెరియర్లో బిజీ నాయికగా మారుతుంది. ఇప్పటికే బాలీవుడ్లో సత్తా చాటింది. దేవరా సినిమాతో టాలీవుడ్లోనూ లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కాకముందే అమ్మడు తెలుగు అవకాశాలు ఒడిసి పట్టుకుంది. ఆర్స్ 16లో ఈ భామనే హీరోయిన్గా తీసుకున్నారు. ఇంకా చాలా అవకాశాలే అమ్మడి కోసం క్యూలో ఉన్నాయట. మమ్మీ ఈమేజ్తో అవకాశాలు వస్తున్నాయా, ప్రతిభ చూసి అవకాశాలు ఇస్తున్నారా, బోనీ ప్రయత్నాలతో సాధ్యమవుతుందా అన్నది తెలియదు. కానీ ఛాన్స్ అయితే వెతుక్కునే పని లేకుండా కెరియర్లో ముందుకు సాగుతోంది. ఇక జాన్వి మంచి పెర్ఫార్మర్స్ అని చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికీ నటిగా సక్సెస్ అయ్యింది. డ్యాన్స్ పరంగానూ ఈ నవనాయక ఏమి తీసిపోదు. ఇక ఇప్పుడు అమ్మడిలో అదనంగా ఉన్న క్వాలిటీస్ ఏంటి అంటే కొత్తగా స్టాండప్ కమెడియన్ గాను ట్రై చేసినట్లు తెలుస్తోంది. తాజాగా దానికి సంబంధించిన ఓ ప్రోమో వైరల్ అవుతోంది. లిప్ లాఫ్ లెర్న్ అంటూ నేడు ఓ వీడియో రిలీజ్ చేస్తోంది. ఇందులో అమ్మడు స్టాండప్ కమెడియన్గా నవ్వించే ప్రయత్నం చేసింది. అయితే ఈ ప్రయత్నం పట్ల తాను చాలా నమ్మకంగా ఉన్నట్లు తెలిపింది. అమ్మడు తనలో దాగి ఉన్న టైమింగ్ కామెడీని ఈ విధంగా బయటకు చెబుతోంది. ప్రోమో వరకు ఓకే అనిపిస్తోంది. మరి మొత్తం వీడియో రిలీజ్ అయితే జాన్వి ఎంత గొప్ప స్టాండప్ కమెడియన్ అన్నది తెలుస్తోంది. స్టాండప్ కమెడియన్గా అమ్మడు ఇప్పటికే స్నేహితుల ముందు ప్రూవ్ చేసుకునే ఉంటుంది. కానీ నటిగా ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత తనలో ఆ రేర్ క్వాలిటీ కూడా ఉందని ఇప్పుడే తెలుస్తోంది.